वेलकम टू के एन सिंह टीचिंग यूट्यूब चैनल। दिस इज के नरसिंह राव। वॉइस पैन प्रीवियस वीडियो चसानी आ वीडियो यैक्टिव वॉइस अंटे पासिव वॉइस अंटे यैक्टिव वॉइस नुंडि पासिव वॉइस की मार्चेटप्पुडु एटुवंटि रूल्स अनेदि मनं अवलंबिंचाली। तर्वात बी फॉर्म्स अंटे एंटि, बी फॉर्म्स अंटे इन्नि रकालु वाटिपैन क्लासिफिकेशन अनेदि इच्चानु। तर्वात यैक्टिव वॉइस नुंडि पासिव वॉइस की, पासिव वॉइस नुंडि यैक्टिव वॉइस की मार्चेटप्पुडु అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానాలు ఏ విధంగా మారుతాయి అన్నది కంప్లీట్గా ఇంట్రడక్షన్ క్లాస్లో వివరించాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూసినాక ఇది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వాయిస్లో మనకి చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకోవాలని చెప్పాను. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంపేరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఏమన్నది మీకు తెలియాలి అని చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క సెంటెన్స్ పైన అనమాట ఏంటి ఒక్కొక్క రకంగా మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం అసర్టివ్ సెంటెన్స్ అంటే, అసర్టివ్ సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఎటువంటి రూల్స్ అవలంబించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అసర్టివ్ సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి ఎలా మారుతుంది అనేది మనం చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అనమాట ఏంటి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకునేటప్పుడు దాని యొక్క యాక్టివ్ వాయిస్ ఫామ్ అనేది, టెన్స్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ ఫామ్ ఎప్పుడు కూడా టెన్స్కి ఎటువంటి అయితే ప్రిన్సిపల్ ఉందో యాక్టివ్ వాయిస్ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ ఉంటుందండి. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ యొక్క మొదటి రూపము, ఆబ్జెక్టివ్ అనే ఉంటాయండి. అయితే కొన్నిసార్లు సబ్జెక్టు వెర్బ్ యొక్క ఐదో రూపం ఆబ్జెక్టివ్ కూడా ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి చివరి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ వస్తాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అది వెర్బ్ యొక్క ఐదో రూపం అని మనం చెప్పుకోవటం జరుగుతుంది. టెన్సెస్లో మీకు నీట్గా వివరించడం జరిగింది. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి పాసివ్ వాయిస్ రూపం ఏమన్నది ముందుగా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు కూడా అనమాట ఏంటి, యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మీకు రూల్ చెప్పాను. ఆబ్జెక్టివ్ అనే స్థానంలో ఉన్నది ఎప్పుడు కూడా అనమాట ఏంటి సబ్జెక్ట్ స్థానంకి రావడం జరుగుతుంది. తర్వాత అనమాట ఏంటి రెండో రూల్ అనమాట ఏంటి టెన్స్కి తగిన బీ ఫామ్ అన. టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక దానికి బీ ఫామ్ అనండి. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తే సబ్జెక్ట్ స్థానాన్ని బట్టి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్ ఏ రూపంలో ఉన్నప్పటికి కూడా మనం మూడో రూపం అనేది రాసుకుంటామండి. తర్వాత వెర్బ్ తర్వాత అనమాట ఏంటి ఈ బై అనే ప్రిపోజిషన్ అనేది మనం రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ స్థానంలో ఏదైతే ఉందో ఇదనమాట ఏంటి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ స్థానానికి మనం తీసుకురావడం జరుగుతుందండి. ఈ ఐదు రూపాలు అనేది ముందుగా మనం నేర్చుకోవాలి. ఇది ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఫామ్ అంటే ఏంటి, పాస్ వాయిస్ ఫామ్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం కదా ఇప్పటికని. అయితే కొన్ని త్రీ ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చాను, వాటిని ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చాలని తెలుసుకుందాం. ఇచ్చినటువంటి వాక్యం ఏదనేది ముందు ఐడెంటిఫై చేయాలండి మనం. ఫస్ట్ వన్ చూడండి, ఈ స్పీక్స్ ఇంగ్లీష్ అని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా వెర్బ్ ఫామ్ను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా ఏ టెన్స్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు అండి. వెర్బ్ ఫామ్ ఐడెంటిఫై చేయాలంటే టెన్సెస్ యొక్క 12 ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలండి. ఉదాహరణకు చూడండి, సబ్జెక్టు వెర్బ్ యొక్క మొదటి రూపం ఉండి ఆబ్జెక్టివ్ ఉందంటే హీ అంటే ఏంటి ఇక్కడ సబ్జెక్టు, స్పీక్స్ అనేది ఏంటి వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టివ్ అనమాట. సబ్జెక్టివ్ వెర్బ్ యొక్క మొదటి రూపము ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది అంటే ఇచ్చినటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉందని ముందు మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అనమాట ఏంటి స్పీక్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపము, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా ఉంది కనుక అనమాట ఏంటి మనకి ఇక్కడ ఎస్ అనేది చేరటం జరిగింది. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇవి ఏవైనా ఉన్నాయంటే టెన్సెస్ రూల్ ప్రకారం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్కి చివరి అనమాట ఏంటి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తాయండి. ఇవి టెన్సెస్లో నీట్గా చెప్పాను మీకు. తర్వాత అనమాట ఏంటి ఇప్పుడు మనం పాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలో చెప్దాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ స్థానంలో ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ స్థానంలో ఉండేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి మనం సబ్జెక్ట్ స్థానానికి తీసుకురావాలి. ఇది సబ్జెక్ట్ స్థానానికి ఇంగ్లీష్ అనేది తీసుకొచ్చాం. తర్వాత ఏంటి టెన్స్కి తగిన బీ ఫామ్ అన్నాం. టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తాయని ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తాయి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అనమాట ఏంటి ఈజ్ అనేది రావటం జరిగింది. తర్వాత ఏంటి వెర్బ్ ఏ రూపం, మొదటి రూపం ఉన్నాయి, రెండో రూపం ఉన్నా, మూడో రూపం ఉన్నా, ఏ రూపం ఉన్నప్పుడు కూడా మనం పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మాత్రమే రాయాలి. స్పీక్ స్పోక్ స్పోకెన్ స్పోకెన్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపం రాసాం. వెర్బ్ యొక్క మూడో రూపం తర్వాత ఏంటి నాలుగో రూల్ అంటే బై అనే ప్రిపోజిషన్ అనేది మనం రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ అనమాట హీ ఉండేటప్పుడు అనమాట ఏంటి దానికి మనం ఏం రాయాలి ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు అనమాట ఏంటి హీ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి మనకి హిమ్గా మారుతుంది. హీ అనేది ఎప్పుడు కూడా హిమ్గా మారుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం రాయాలంటే ఇచ్చినటువంటి వాక్యం ఏ టెన్స్లో ముందు ముందు ఐడెంటిఫై చేయాలి.
ఐడెంటిఫై చేసినాక అనమాట ఏంటి, తర్వాత అనమాట ఏంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ స్థానానికి తీసుకొస్తాం. టెన్స్కి తగిన బి ఫామ్ అనేది రాసుకుంటాం. వెర్బ్ యొక్క మూడో రూపం అనేది రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. సబ్జెక్ట్ స్థానాన్ని ఆబ్జెక్ట్ స్థానానికి తీసుకురావటం జరుగుతుందండి. ప్రతి దానికి కూడా అనమాట ఏంటి, యాక్టివ్ వర్స్లో మనకి అనమాట ఏంటి పాసివ్ వర్స్ మార్చేటప్పుడు ఇదే రూల్ అనేది అప్లికబుల్ అవుతుందండి ప్రతి దగ్గర కూడా. సెకండ్ వన్ చూడండి, ఐ ఈట్ ఏ లడ్డు, ఏ లడ్డు అనేసి నేను ఒక లడ్డును తిన్నాను అనేసి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఈట్ అనేది ఏంటి, వెర్బ్ యొక్క మొదటి రూపం. సబ్జెక్ట్ వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆబ్జెక్ట్ అంటే ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీన్ని మనం ఏంటి పాసివ్ వర్స్లో మార్చేటప్పుడు ఏం చేయాలంటే, ఈ లడ్డు అనేది అనమాట ఇది ఆబ్జెక్ట్ కనుక ఏ లడ్డు అనేది ఇది ముందుగా తీసుకొస్తాం. ఏ లడ్డు అనేది ఇక్కడ రాయటం జరిగింది. తర్వాత ఏంటి ఏ లడ్డు అనేది ఏంటి, ఒక లడ్డు కోసం చెప్తాను కదా, థర్డ్ పర్సన్ సింగులర్గా మనం చెప్పుకున్నాం కనుక ఐఎస్ఈజ్ అనేది మనం టెన్స్కి తగినటువంటి ఏది బీ ఫామ్ అనేది రాసుకుంటున్నాం. తర్వాత ఏంటి ఈట్ అనేది ఏంటి, వెర్బ్ యొక్క మొదటి రూపం. ఈట్ ఎయిట్ ఈట్ అని వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం రాసుకుంటాం. మనకి ఇక్కడ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత ఏంటి బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. ఐ ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఆబ్జెక్ట్ స్థానానికి వస్తే ఎప్పుడు కూడా అనమాట ఎంఈమీగా మారుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దే డోంట్ ప్లే హాకీ, వారు అనమాట హాకీ ఆడట్లేదనేసి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి ఇది డూ అనేది ఏంటి, ఇక్కడ మనకి ఏ టెన్స్లో కూడా రాదు. మనకి ఎప్పుడు కూడా ఇంతకు ముందుగానే చెప్పాను, హెల్పింగ్ వెర్బ్ లేని చోట డూ కానీ డస్ కానీ వాడుకోవచ్చు, డిడ్ కానీ. డూ డస్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడుకుంటే, డిడ్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్గా వాడుకుంటాం. ఇక్కడ డూ అనేది ఏంటి మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. తర్వాత నాట్ అనేది ఏంటి, నాట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకుంటాం. ఇదే ఇప్పుడు అనమాట ఏంటి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ఏమన్నా చూద్దాం. దే అనేది ఇక్కడ సబ్జెక్టు, డోంట్ ప్లే అనేది ఏంటి వెర్బ్ అయితే, హాకీ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్టివ్ అవుతుంది. హాకీ అనేది ముందుగా తీసుకొస్తాం, హాకీ అనేది ముందుగా మనం తీసుకొచ్చాం. తర్వాత ఏంటి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కనుక మనం ఏం చేస్తాం, ఈజ్ అన్నట్టు హాకీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఈజ్ అనేది రాసుకున్నాం. ఇక్కడ నాట్ అనేది నెగిటివ్గా మీనింగ్ ఉంది కనుక మనం నెగిటివ్ మనం తీయకూడదు కనుక అనమాట నెగిటివ్ యాజ్ ఇట్ ఈస్గా నాట్ అనేది రాసుకున్నాం. తర్వాత ప్లే అనేది ఏంటి వెర్బ్, ప్లే ప్లేడ్ ప్లేడ్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం రాసుకున్నాం. బై అనే ప్రిపోజిషన్ని రాసుకుంటాం. దే అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి మనకి ఎప్పుడు కూడా దెమ్గా మారుతుందండి. ఇక్కడ దెమ్ అనేది మనం రాసుకోవటం జరిగింది. నెక్స్ట్ సెకండ్ అయినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం మనం తెలుసుకుందామండి. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా అనమాట ఏంటి మీకు తెలుసు, సబ్జెక్టు వెర్బ్ యొక్క రెండవ రూపం ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది మనకి ఇక్కడ ఉంటాయండి. సబ్జెక్టివ్ వెర్బ్ యొక్క రెండవ రూపం ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటాయి. దానికి పాసివ్ వాయిస్ రూపం ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఆబ్జెక్టివ్ స్థానం ముందుగా తీసుకొస్తాం. తర్వాత ఏంటి హెల్పింగ్ వెర్బ్స్ అనమాట ఏంటి అంటే తగినటువంటి బీ ఫామ్స్ అంటే వజ్ కానీ వర్ కానీ మనం అక్కడ రాసుకుంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎప్పుడు కూడా వజ్ కానీ వర్ కానీ రాసుకుంటాం. తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. సబ్జెక్ట్ అనమాట ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానానికి తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి, షీ లవ్డ్ రాజు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి షీ అనేది ఏంటి సబ్జెక్టు, లవ్డ్ అనేది ఏంటి వెర్బ్ యొక్క రెండవ రూపం. షీ లవ్ లవ్డ్ లవ్డ్ రాజు అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఇవి రాజు అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ముందు మనం ఇక్కడ ఏది పేరు ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా మనం మార్చలేం కనుక అనమాట ఏంటి రాజు అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ వజ్ కానీ వర్ కానీ అని మనం తెలుసుకున్నాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కనుక అనమాట ఏంటి మనం ఇక్కడ వజ్ అనేది రాసుకున్నాం. అదే ఫ్లోరల్ ఫామ్స్ అయితే వర్ అనేది రాసుకుంటాం. తర్వాత లవ్ అనేది ఏంటి, లవ్డ్ అనేది ఆల్రెడీ రెండో రూపం, రెండో రూపం మూడో రూపం ఒకటే కనుక అనమాట ఏంటి లవ్ లవ్డ్ లవ్డ్ అయితే మనం వెర్బ్ యొక్క మూడో రూపాన్ని ఇక్కడ రాసుకున్నాం. బై అని వి త్రీ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం సారీ ప్రిపోజిషన్ అయినటువంటి బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. షీ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఆబ్జెక్ట్ స్థానానికి వస్తే హెర్గా మారుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కొలంబస్ డిస్కవర్డ్ ఏ అమెరికా అనేసి అన్నాం. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది కొలంబస్ అనేది ఏంటి ఇక్కడ ఒక వ్యక్తి పేరండి. డిస్కవర్డ్ అంటే కనుగొన్నాడు వెర్బ్ అనమాట. ఇది అమెరికాని కనుగొన్నాడు అనేసి మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏమిది సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఇక్కడ కొలంబస్ అనే ఒక వ్యక్తి కనుక అనమాట ఏంటి మామూలుగా సబ్జెక్ట్ స్థానంలో ఉంది. వెర్బ్ డిస్కవర్డ్ డిస్కవర్ డిస్కవర్డ్ డిస్కవర్డ్ వెర్బ్ యొక్క రెండో రూపం ఇక్కడ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ యొక్క రెండో రూపం ప్లస్ ఆబ్జెక్ట్ కనుక సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కనుక మనం ఏం చేస్తామంటే తగినటువంటి బీ ఫామ్స్ ఉపయోగించుకుంటూ రాసుకుంటాం. అమెరికా అనేది ఏంటి ముందుగా మనం తీసుకొస్తాం. అమెరికా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఒకే ఒకటి కనుక మనకి సింగులర్గా చెప్పుకుంటాం. వజ్ అనేది బీ ఫామ్ అనేది రాసుకున్నాం. తర్వాత డిస్కవర్డ్ అనేది ఏంటి ఇక్కడ వెర్బ్ యొక్క రెండో రూపం ఉంది, మనం మాత్రం ఇది డిస్కవర్డ్ అని మూడో రూపాన్ని రాసుకున్నాం. తర్వాత బి బై అనే ప్రిపోజిషన్ని రాసుకుంటాం. ఈ త్రీ తర్వాత కొలంబస్ అనేది యాజ్ ఇట్ ఈస్ అనమాట ఏంటి ఒక వ్యక్తి పేరు కనుక మనం మార్చలేము కనుక యాజ్ ఇట్ ఈస్గా అది మనం రాసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దే డిడ్ నాట్
డూ ద వర్క్ అనేసి ఇచ్చేయబడడం జరిగింది. ఇక్కడ డిడ్ నాట్ అనేది ఉపయోగించాను, డూ అనేది ఉపయోగించాను. సాధారణంగా డిడ్ నాట్ అనేది లేకుండా డూ అనేది ఉపయోగించామంటే సాధారణంగా మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ డూ అనేది ఏంటి మెయిన్ వర్బ్గా ఇవ్వటం జరిగింది. డిడ్ నాట్ అనేది ఏంటి ఇక్కడ మామూలుగా హెల్పింగ్ వర్బ్గా మనం తీసుకోవటం జరిగింది. దే డిడ్ నాట్ డూ ద వర్క్, వాళ్ళు ఎవరు కూడా అనమాట ఏంటి హోంవర్క్ని చేయలేదు, వర్క్ని చేయలేదు అనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దే అనేది ఏంటి సబ్జెక్ట్ స్థానంలో ఉంది, డిడ్ నాట్ డూ అనేది ఏంటి ఇదంతా కూడా వెర్బ్, డిడ్ అనేది ఏంటి ఇక్కడ మనం హెల్పింగ్ ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్గా చెప్పుకుంటాం, డూ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ద వర్క్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ స్థానంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ స్థానంలో ఉండే సబ్జెక్ట్కి వస్తుంది కనుక ద వర్క్ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ స్థానంకి వచ్చింది. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇప్పుడు కూడా వజ్ కానీ వర్ కానీ అని చెప్పాను. ఇక్కడ ద వర్క్ అంటే ఏంటి సింగిల్గా చెప్తాను కనుక సింగులర్ కనుక అనమాట వజ్ అనేది వాడుకున్నాం. నెగిటివ్ మీనింగ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా మనం నెగిటివ్ రాయమని చెప్పాను. ఇప్పుడు కూడా అనమాట నెగిటివ్ అది ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్కి లేదా మెయిన్ వెర్బ్కి మధ్యలోనే అనమాట రాసుకోవాలి. అంటే ఏంటి హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలోనే అనమాట రాసుకోవాలి. ఇప్పుడు కూడా డూ అనేది ఇక్కడ వెర్బ్ కనుక అనమాట, డూ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం కనుక డూ డిడ్ డన్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసుకున్నా. మూడో రూపం తర్వాత బై అనే ప్రిపోజ్ చేస్తుంది రాసుకున్నాం. దే అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్తే ఏమవుతుందంటే దెమ్గా మారుతుందండి. ఆ విధంగా మనం రాసుకుంటాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి మూడోది మనం తెలుసుకుంటున్నా. దానికి యాక్టివ్ వాయిస్ రూపం ఎప్పుడు కూడా అనమాట సబ్జెక్టివ్ విల్లుషాల్లో ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. వెర్బ్ యొక్క మొదటి రూపం ఆబ్జెక్ట్ విల్లుషాల్లో ఉన్నాయంటే అది మాత్రం సింపుల్ ఫ్యూచర్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. పాసివ్ వాయిస్ రూపం ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఆబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది, విల్ కానీ షల్ కానీ వస్తుందండి. విల్ కానీ షల్ కానీ వచ్చి బీఈబి అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సాధారణంగా ఏంటి ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్లో వస్తుంది, కానీ ఇక్కడ అనమాట ఏంటి మనకి విల్లుషాల్లో ఫ్యూచర్లు అన్నింటిలో కామన్గా ఉంటే బి అనేది అడిషనల్గా మనకి ఇక్కడ వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం బై అనే ప్రిపోజ్ చేసిన ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానానికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కామన్ రూల్స్. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ విల్లుషాల్లో బదులు కొన్నిసార్లు అనమాట మనం ఏం వాడవచ్చు అంటే విల్లుషాలతో పాటు అనమాట వుడ్ అయినా వాడవచ్చు, కుడ్ షుడ్ అయినా వాడవచ్చు, కెన్ అయినా వాడవచ్చు, షుడ్ అయినా వాడు మే కానీ మైట్ కానీ మస్ట్ కానీ నీడ్ కానీ హ్యావ్ టు హ్యాజ్ టు హ్యాడ్ టు హాట్ టు ఇవన్నీ కూడా అనమాట ఏంటి మనం వాడుకోవచ్చండి. ఇక్కడ విల్లుషాలు కాకుండా మిగిలినటువంటి హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, పద్మ విల్ మ్యారీ మీ అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉంది, విల్ అనేది వెర్బ్ ఆక్సిలరీ వెర్బ్, ఇది మ్యారీ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం. అంటే ఏంటి మనం ఇది సింపుల్ సబ్జెక్ట్ విల్ కానీ షాల్ కానీ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం, మీ అనేది ఏంటి ఆబ్జెక్ట్ ఉంది కనుక అనమాట ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా అనమాట ఏంటి మనం ప్లేస్లు మార్చాలి కనుక అనమాట ఏంటి పాసివ్ వాయిస్కి మార్చి మీ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ స్థానంకి వస్తే ఏమవుతుందంటే ఐ అనేది అయిపోతుందండి. మీ ఎప్పుడు కూడా ఐ అనేది ఐగా మారుతుంది. ఇక్కడ అనమాట ఏంటి ఐ వచ్చేటప్పుడు సాధారణంగా షల్ అనేది ఫస్ట్ పర్సన్కే వాడాలండి. అంటే ఏంటి ఐ కానీ వి కానీ ఉంటే షల్ అనేది వాడతాము, సెకండ్ కానీ థర్డ్ పర్సన్ సేవ్ ఉన్నప్పుడు కూడా మనం విల్ అనేది సాధారణంగా వాడుకుంటాం. ఇక్కడ పద్మ అనే థర్డ్ పర్సన్ కనుక అనమాట మనం విల్ వాడుకున్నాం. ఫస్ట్ పర్సన్ ఏది ఉన్నప్పుడు కూడా ఐ కానీ వి కానీ ఏది ఉన్నప్పుడు కూడా మనం షల్ అనేది ఎప్పుడు కూడా వాడుకోవాలి. ఇక్కడ తర్వాత టెన్స్ ప్రకారం ఏదైతే బి అనేది ఉందో బి అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకున్నాం. విల్ మ్యారీ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి మ్యారీ మ్యారీడ్ మ్యారీడ్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసుకున్నాం. మ్యారీ తర్వాత ఎప్పుడు కూడా అనమాట బై అనే ప్రిపోజిషన్ వాడకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని మినహాయింపులు ఉన్నాయండి, ఆ మినహాయింపులు అన్నీ కూడా అనమాట ఏంటి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డబుల్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తాం, అంటే ఇటువంటి మినహాయింపులు అనేవి కొన్ని ఉన్నాయి, వాటిని ఎప్పుడు అనమాట ఏ విధంగా మనం వాడాలి. రెగ్యులర్గా అనమాట కొన్ని వెర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా బై అనే ప్రిపోజిషన్ వాడకూడదు, అవి ఏవి సందర్భం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రస్తుతానికి అనమాట మ్యారీ తర్వాత టూ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బై అనేది రాసామంటే తప్పు గుర్తుపెట్టుకోండి. పద్మ అనేది యాజ్ ఇట్స్గా పేరు కనుక డైరెక్ట్ మనం ఇక్కడ రాసుకోవటం జరిగింది. సెకండ్ వన్ చూడండి, ఐ క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్ అని ఇచ్చాను, సారీ హీ క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్ అని. హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్టు, క్యాన్ లిఫ్ట్ అనేది ఏంటి ఇక్కడ మనకి వెర్బ్గా చెప్పుకున్న దిస్ బాక్స్ అనేది ఆబ్జెక్టివ్గా వస్తుంది అనమాట. సాధారణ ఇక్కడ విల్లుషాల్ అన్నారంటే ఆల్రెడీ ముందుగానే చెప్పాను విల్లుషాల్ బదులు అనమాట ఏంటి ఇక్కడ మనం కెన్ అయినా వాడుకోవచ్చు, కుడ్ అయినా వాడుకోవచ్చు, మే కానీ మైట్ కానీ మస్ట్ కానీ నీడ్ కానీ హ్యావ్ టు ఇవన్నీ కూడా మనం అంటే ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ స్థానంలో వాడుకోవచ్చు ఫ్యూచర్ సింపుల్ టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది కనుక ఇది సబ్జెక్ట్ స్థానానికి తీసుకొచ్చాము. తర్వాత కెన్ అనేది ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా కెన్ అనేది రాసుకుంటాం మనం, ఇంకా వెర్బ్ యొక్క మొదటి రూపమే కెన్ అనేది ఉండాలి కనుక. తర్వాత ఏంటి ఇక్కడ రూల్ ప్రకారం బిఈ బి అనేది ఉండాలి కనుక బి అనేది రాసుకున్నాం.
లిఫ్ట్ అనేది లిఫ్ట్ లిఫ్టెడ్ లిఫ్టెడ్ వెర్బ్ యొక్క మూడో రూపం రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. హి అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానంకి వస్తే హిమ్ గా మారుతుంది, కనుక హిమ్ అనేది మనం రాసుకోవటం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అనేసి మనం ఇవ్వటం జరిగింది. మనం అందరం కూడా ఏమంటే టీచర్ మన యొక్క టీచర్స్కి ఉపాధ్యాయులకి గౌరవించాలనేసి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ వి అనేది ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉంది. తర్వాత షుడ్ షుడ్ అనేది ఏంటి, ఆక్సిలరీ వెర్బ్గా మనం తీసుకున్నాం. తర్వాత రెస్పెక్ట్ అనేది ఏంటి, ఇది మెయిన్ వెర్బ్ అని వెర్బ్ యొక్క మొదటి రూపం. అవర్ టీచర్స్ అనేది ఇది ఆబ్జెక్టు. సబ్జెక్ట్ విల్ విల్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఆబ్జెక్ట్ ఉందంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్గా మనం ఐడెంటిఫై చేస్తాం. కనుక ఆబ్జెక్ట్ స్థానంలో ఉండేది అవర్ టీచర్స్ అనేది ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడికి సబ్జెక్ట్ స్థానానికి తీసుకొచ్చాం. షుడ్ అనేది ఎప్పుడు మనం మార్చడం, కనుక ఆక్సిలరీ వెర్బ్ అనేది అసలుగా మార్చుకుంటాం, అదే అదేవిధంగా ఉంచుతాం. తర్వాత ఏంటి, రూల్ ప్రకారం బీఈబీ అనేది అనమాట ఏంటి, మనకి ఇక్కడ రాసుకోవాలి కనుక రాసుకుంటాం తగినటువంటి బి ఫామ్ అనేది. రెస్పెక్ట్ అనేది ఏంటి, వెర్బ్ యొక్క మొదటి రూపం కనుక రెస్పెక్ట్ రెస్పెక్టెడ్ రెస్పెక్టెడ్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఏంటి, బై అనే ప్రిపోజిషన్ అనేది మనం రాసుకుంటాం. వి అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి, మన ఆబ్జెక్ట్ స్థానంకి వచ్చేసరికి అనమాట ఏంటి అజ్గా మారుతుంది. అజ్ అనేది యాజ్ ఇజ్గా మనం అక్కడ రాసుకోవటం జరిగింది. ఫోర్త్ వన్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ కోసం అండి. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఫామ్స్ ఎప్పుడు కూడా అనమాట ఏంటి, సబ్జెక్టు ఈజు యామ ఆరు ఉండి, ఈజు యామ ఆరు ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపము ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతున్నాయండి. ఇప్పుడు కూడా దాని పాసివ్ వాయిస్ రూపం వచ్చేసరికి అనమాట ఏంటి, ఆబ్జెక్ట్ అనమాట ఏంటి, యామో ఈజు ఆరు ఉండి బీఈబీగా కంటిన్యూ టెన్స్ ఏదైనప్పటికి కూడా అంటే ఏంటి, ప్రజెంట్ కంటిన్యూ కానీ పాస్ట్ కంటిన్యూ కానీ ఈ రెండింటిలో ఏది వచ్చినప్పటికి కూడా బీఈబీయింగ్ అనేది కామన్గా ఉంటుందండి. కంటిన్యూ టెన్స్ అంటే ఇక బీఈబీయింగ్ అనేది ఉంటుంది. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం బై ప్లస్ సబ్జెక్ట్ అనేది ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి, మీకు తెలిసిన ఆల్రెడీ. దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఐఆమ్ టీచింగ్ గ్రామర్ అని ఇచ్చాను, నేను ఇంగ్లీష్ గ్రామర్ని బోధిస్తున్నాను. ఐఆమ్ టీచింగ్ అనేది ఏంటి, సబ్జెక్టు యామ్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపము ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండి ఆబ్జెక్ట్ ఉందంటే ఇది సింపుల్గా అనమాట ఏంటి, ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అని మనం ఈజీగా ఈ వాక్యాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అయితే ఇందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్టివ్ ఏంటి, ఐ అనేది ఏంటి సబ్జెక్ట్ అయితే, యామ్ టీచింగ్ అనేది ఏంటి వెర్బ్, యామ్ అనేది ఆక్సిలరీ వెర్బ్ అయితే టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్, గ్రామర్ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటి ఆబ్జెక్ట్ స్థానం ముందుగా తీసుకురావాలి కనుక అనమాట ఏంటి, ఈ గ్రామర్ అనేది ఏంటి ఈ స్థానానికి మనం తీసుకొచ్చాం. గ్రామర్ అనేది ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకుంటాం కనుక అనమాట ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ అనేది రాసుకుంటాం. తర్వాత బీఈ బీయింగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి, గుర్తుపెట్టుకునేది. కంటిన్యూ టెన్స్ అంటే బీఈ బీయింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి టీచ్ 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 ప్లస్ ఇంగ్ టీచ్ ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపము ప్లస్ ఐఎన్జింగ్ కనుక అనమాట మనం ఏం చేస్తాం, మూడో రూపం టీచు టాటు టాట్ వెర్బ్ యొక్క మూడో రూపం టాట్ అనేది రాసుకున్నాం. వెర్బ్ యొక్క మూడో రూపం తర్వాత బై అనే ప్రిపోజ్ చేస్తాను రాసుకుంటాం. సబ్జెక్ట్ స్థానంలో అయ్యింది కనుక ఐ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్తే ఎంఈమీగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ షీ హీజ్ షల్లింగ్ అదే సెల్లింగ్ రైస్ అనేసి ఇచ్చి ఆమె రైస్ బియ్యాన్ని అమ్ముతుంది అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఉండే అనమాట ఏంటి, హెల్పింగ్ ఈజ్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్గా మనం తీసుకోవాలి. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉండేట ఉంది కనుక మనం వాక్యం అనేది మనం పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ఎప్పుడు కూడా అనమాట ఏంటి, షీ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఈ సెల్లింగ్ అనేది వెర్బ్ అయితే రైస్ అనేది ఆబ్జెక్ట్ కనుక ఈ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి ముందుకు తీసుకొస్తాం. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ బీ ఫామ్ మామూలుగా అనమాట ఏంటి ఈజీ అనేది వస్తుంది కనుక ఈజీ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఎప్పుడు కూడా అనమాట తగిన బీ ఫామ్ అంటే అంటే బీఈ బీయింగ్ అనేది వస్తుంది కంటిన్యూ టెన్స్, గుర్తుపెట్టుకోండి. సెల్కి మూడు రూపాయలు ఏంటి మనకి మూడో రూపాయలు సోల్డ్ సోల్డ్ అనేది మనం ఇక్కడ రాసుకోవటం జరుగుతుంది. సెల్ ఎస్ఓఎల్డి సోల్డ్ సోల్డ్ అనమాట వెర్బ్ యొక్క మూడో రూపం ఇక్కడ రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. షీ అనేది ఎప్పుడు కూడా అనమాట అంటే ఆబ్జెక్ట్ స్థానానికి వస్తే హెర్గా మారుతుంది, ఆ విధంగా మనం రాసుకోవటం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఈ హీజ్ నాట్ క్యాచింగ్ ద బాల్ అనేసి ఇచ్చాం. అతడు బాల్ని క్యాచ్ పట్టుకోలేదనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హీ అనేది ఏంటి సబ్జెక్టు, ఈజ్ ఉండి ఇక్కడ నెగిటివ్గా ఇచ్చాడు, ఈజ్ ఉండి అనమాట అంటే క్యాచింగ్ అనమాట వెర్బ్ యొక్క మొదటి రూపం కనుక ఇది ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ద బాల్ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది ముందుగా తీసుకొస్తాం. తర్వాత బిఐఎస్ ఈజ్ అనేది ఏంటి ఒక బాల్ కోసమే చెప్తాను ఈజ్ అనేది రాస్తాం. నెగిటివ్ ఉంది కనుక నాట్ అనేది రాసుకున్నాం. తర్వాత అనమాట ఏంటి దీనికి టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఏంటి బీ బీయింగ్ అనేది మనం రాసుకోవాలి. క్యాచ్ అనేది ఏంటి ఇక్కడ మనకి వెర్బ్ కనుక అనమాట ఏంటి దానికి క్యాచ్ సిఏ యూజ్ చేసి కాటు సిఏ కాట్ అనేది మనం రాసుకుంటాం కనుక కాట్
తర్వాత బైఎన్ అనేటువంటి ప్రిపోజిషన్ రాసుకుంటాం. హి అనేది ఎప్పుడు కూడా అనమాట అంటే ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్తా అనమాట అండి, మనకి హిమ్గా మారుతుంది, మనం హిమ్ అనేది ఇక్కడ రాసుకోవటం. ఫిఫ్త్ వన్ పాస్ట్ కంటిన్యూ టెన్స్ అండి. పాస్ట్ కంటిన్యూ టెన్స్ అనమాట ఏంటి, యాక్టివ్ వాయిస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ వాజ్ కానీ వర్ కానీ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటాయని తెలుసు మనకి టెన్స్ రూల్ ప్రకారం. పాసివ్ వాయిస్ రూపంలో ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఆబ్జెక్ట్ ఉండి వాజ్ కానీ వర్ కానీ ఉండి కంటిన్యూ టెన్స్ కనుక అనమాట ఏంటి బిఈ బీయింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెర్బ్ యొక్క మూడవ రూపం బై ప్లస్ సబ్జెక్ట్ అనేది సాధారణంగా ఉన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ రైటింగ్ ఏ నావల్ అనేసి ఇచ్చాను, అతడు నావల్ని రాశాడు అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ అయితే అనమాట, వాజ్ రైటింగ్ అనేది ఏంటి వెర్బ్, వాజ్ అనేది ఏంటి ఆగ్రే వెర్బ్ అయితే రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్ ఇది రైట్ అనేది. ఏ నావల్ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ముందుకు రావాలి కనుక ఏ నావల్ అనేది ముందుగా రాసుకున్నా, ఏ నావల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అనమాట ఏంటి ఇక్కడ వాజ్ అనేది వాడుకున్నా. తర్వాత ఏంటి కంటిన్యూ టెన్స్ అనేసరికి ఏదైనా ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఏదైనప్పుడు కూడా బీయింగ్ అనేది రాసుకోవాలి కనుక టెన్స్ తగిన బీ ఫామ్ అనేది ఇక్కడ బీయింగ్ అనేది రాసుకున్నా. రైట్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం కనుక రైట్ రోట్ రిటర్న్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజ్ చేస్తాను రాసుకున్నాం. సబ్జెక్ట్ స్థానంలో ఇక్కడ హీ ఉంది, హీ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానంకి వస్తే హిమ్గా మారుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వీ ఆర్ నాట్ డ్రింకింగ్ టీ, వాళ్ళు టీ అనేది తాగలేదు అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ వి అనేది ఏంటి సబ్జెక్టు, వర్ నాట్ డ్రింకింగ్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్గా తీసుకుంటాం, టీ అనే సారీ వెర్బ్గా తీసుకుంటాం, టీ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి మనం ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ టీ అనేది ముందుగా రాసుకుంటాం కనుక టీ అనేది ముందుగా ఆబ్జెక్ట్ స్థానాన్ని సబ్జెక్ట్ స్థానాన్ని తీసుకొచ్చా. తర్వాత ఏంటి ఇక్కడ టీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక వాజ్ అని వాడుకున్నాం. సాధారణంగా ఇక్కడ వర్ అని ఉంది, వర్ అని మనం రాయకూడదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ స్థానం అనుకున్నాక మనం రాసుకోవాలి కనుక అనమాట ఏం చేసామంటే వాజ్ అనేది రాసుకున్నాం. ఇందులో నెగిటివ్ మీనింగ్ ఉంది కనుక నెగిటివ్ నేసరీస్గా నాట్ అనేది రాసుకోవాలి. మనం ఎప్పుడు మార్చకూడదు నెగిటివ్ మీనింగ్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే రాయాలి, పాజిటివ్గా మనం మార్చకూడదు కనుక. నెక్స్ట్ కంటిన్యూ టెన్స్ కనుక అనమాట ఏంటి బీయింగ్ అనేది ఉంటుంది కనుక ఇక్కడ బీఫామ్ అనేది బీయింగ్ అనేది రాసుకోవడం జరిగింది. డ్రింక్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం కనుక డ్రింకు డ్రాంకు డ్రంక్ అనేది వెర్బ్ యొక్క మూడు రూపం రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉంది కనుక అనమాట ఆబ్జెక్ట్ స్థానానికి వచ్చి ఎప్పుడు కూడా అనమాట హజ్గా మారుతుంది హజ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మురళి వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అనేసి మనం ఇచ్చాం. మురళి అనేది వాజ్ ప్లేయింగ్ అనేది మనకు సింపుల్గా తెలిసిపోతుంది. పాస్ట్ టెన్స్ వాజ్ వర్ అనేది ఏంటి పాస్ట్ టెన్స్లో వస్తాయి. వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ అనేది మనకి వెర్బ్ యొక్క మొదటి రూపం ఇంగ్ ఫామ్ అంటే ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూ టెన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ మురళి అనేది ఏంటి సబ్జెక్ట్ అయితే మనకి వాజ్ ప్లేయింగ్ అనేది వెర్బ్ అయితే క్రికెట్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ముందుగా తీసుకురావాలి కనుక ఈ ఆబ్జెక్ట్ అనేది ముందు ఇక్కడ రాశాం. క్రికెట్ అనేది ఒక ఐటెమ్గా చెప్తాం కనుక అనమాట థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అనమాట ఇట్ కనుక కన్సిడర్ చేస్తాం కనుక వాజ్ అనేది రాసుకున్నాం. కంటిన్యూ టెన్స్ కనుక బీఈ బీయింగ్ అనేది మనం ఇక్కడ తగిన బీ ఫామ్ అనేది రాసుకున్నాం. ప్లే అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం కదా, ప్లే ప్లేడ్ ప్లేడ్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసుకున్నాం. ఇక్కడ వెర్బ్ యొక్క మూడో రూపం తర్వాత బై అనే ప్రిపోజ్ చేస్తాను రాసుకుంటాం. మురళి అనేది ఒక వ్యక్తి పేరు కనుక మనం మార్చేదానికి వీలు కనుక లేదు కనుక అనమాట. ప్రొనౌన్స్ ఉంటే మనకు మార్చుకోవచ్చు కానీ నౌన్గా ఉంటే మనం మార్చలేం కనుక అనమాట ఏంటి మురళి అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం మురళి కానీ ఇక్కడ రాసుకోవటం జరిగింది. మనం మార్చేదానికి అక్కడ వీలు కాదు ఇప్పుడు కూడా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. పెర్ఫెక్ట్ టెన్స్ అనేసరికి ఎప్పుడు కూడా మీకు బి అనేది ఎక్కడ మనకి బి ఫామ్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కంటిన్యూ టెన్స్ అంటే బీఈ బీయింగ్ అనేది వస్తుంది, పెర్ఫెక్ట్ అంటే బీన్ అనేది వస్తుంది. ప్రత్యేకించి ఇది గుర్తుపెట్టుకోవాలి అడిషనల్గా, మిగిలివన్నీ మామూలుగా ఉంటాయి. ఇక్కడ టెన్స్ యొక్క రూపం చూద్దాం. సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ వచ్చి వెర్బ్ యొక్క మూడో రూపం. పెర్ఫెక్ట్ అంటే ఎక్కడైనా మూడో రూపం ఉంటుంది కనుక మనకి వెర్బ్ పరంగా ఇక్కడ టెన్స్ ప్రాబ్లం అనేది ఉండదు. పాసివ్ వాయిస్కి వచ్చేసరికి అనమాట అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ కానీ యాజ్ కానీ ఉండి బీన్ అనేది ఇక్కడ బీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పెర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏది తీసుకున్నప్పుడు బీన్ అనేది ఉంటుంది. తర్వాత వెర్బ్ యొక్క మూడు రూపం బై అనే ప్రిపేర్ చేసిన సబ్జెక్ట్ అనేది కామన్గా అన్నిటికీ ఉన్నటువంటిది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టేకెన్ ఏ కాఫీ అనేసి ఇచ్చా. ఇక్కడ హ్యావ్ ఉండి అనమాట ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపం ఉందంటే ఖచ్చితంగా అనమాట ఏంటి మనకి అది ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు కూడా ఇక్కడ బెనిఫిట్ ఏమంటే ఇక్కడ మనకి పెర్ఫెక్ట్ టెన్స్ లేదు కూడా, వెర్బ్ యొక్క అన్ని దగ్గర మూడో రూపాలు ఉంటాయి కనుక మనకి ఇక్కడ మొదటి రూపం రెండో రూపం అని మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. ఎందుకంటే పెర్ఫెక్ట్ టెన్స్ ఏది తీసుకున్నప్పటికీ వెర్బ్ యొక్క మూడో రూపం ఉండదు, ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఏది తీసుకున్నప్పటికీ మనకి వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది కనుక మనం రాయవలసింది కూడా ఇక్కడ మూడో రూపమే కనుక ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇక్కడ కాఫ్ అనేది ఆబ్జెక్ట్, ఐ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ అయితే హ్యావ్ టేకెన్ అనేది ఏంటి ఇక్కడ వెర్బ్ అయితే కాఫీ అనేది ఇక్కడ ఆబ్జెక్టు.
ఆబ్జెక్ట్ స్థానం ముందు తీసుకొస్తాం కనుక ఆబ్జెక్ట్ అనేది ముందుగా రాసుకున్నా. ఇక్కడ కాఫ్ అనేది ఏంటి, ఒక థర్డ్ పర్సన్ సింగులర్, ఒక ఇంటి కింద కన్సిడర్ చేస్తాం కనుక హ్యాజ్ అనేది రాసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ హ్యావ్ ఉందని మనం హ్యావ్ రాయకూడదు గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. తర్వాత పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేది ఖచ్చితంగా మనం అడిషనల్గా రాసుకోవాల్సింది. టెన్స్ తగిన బీ ఫామ్ అంటాం కదా, ఆ బీ ఫామ్ అనేది బీన్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత టేకెన్ అనేది ఏంటి, వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా మూడో రూపం రాస్తాను. తర్వాత బై అనే ప్రిపోజ్ చేస్తాను రాస్తాను. సబ్జెక్ట్ స్థానంలో అయ్యింది కనుక ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానంకి వచ్చేసరికి మీగా మారుతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, దే హ్యావ్ సోల్డ్ ద వెహికల్ అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. హ్యావ్ సోల్డ్ అనేది ఏంటి, హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది కనుక మనం ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్గా చెప్పుకోవచ్చు. దే అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ అయితే, హ్యావ్ సోల్డ్ అనేది వెర్బ్ అయితే, దా వెహికల్ అనేది ఏంటి ఆబ్జెక్టు. దా వెహికల్ అనేది అనమాట ఏంటి ముందుగా తీసుకొచ్చాం, దా వెహికల్ అనేది రాసుకున్నాం. ఇక్కడ దా వెహికల్ అనేది ఏంటి, ఇక్కడ ఇక్కడ దే అంటే ఏంటి వారు అనేది ఉంటుంది ఫ్లోరల్ ఫామ్ కనుక హ్యావ్ అనేది వాడుకున్నాం. ఇక్కడ దా వెహికల్ అంటే ఏంటి సింగులర్గా వాడుకున్నాం, వెహికల్స్ అంటే మళ్ళీ మారుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం, హ్యాజ్ అనేది రాసుకున్నాం. టెన్స్ తగిన బీ ఫామ్ కనుక పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేది మనం రాసుకుంటాం. ఇక్కడ వెర్బ్ యొక్క మూడో రూపం అనమాట ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా సోల్డ్ అనేది అనమాట మనం యాజ్ ఇట్ ఈస్గా అనమాట ఏంటి మూడో రూపాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవటం జరిగింది. తర్వాత ఏంటి బై అనే ప్రిపోజిషన్ అనమాట రాస్తాం. ఇక్కడ దే అనేది ఉంది కనుక అనమాట సబ్జెక్ట్ స్థానంలో మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానంలో దే అనేది ఎప్పుడు కూడా దెమ్గా మారుతుంది గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అనేసి ఇచ్చా. ఇక్కడ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ అంటే ఏంటి, హ్యావ్ ఉండి వెర్బ్ యొక్క మూడో రూపం కంప్లీటెడ్ అనేది మనం ఈజీగా ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. వి అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, హ్యావ్ నాట్ కంప్లీటెడ్ వెర్బ్ అనేది ద వర్క్ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్టివ్ ఇది ద వర్క్ అనేది ఉంది కనుక దాన్ని ముందుగా తీసుకొచ్చి ద వర్క్ అనేది ముందుగా రాసాం. ద వర్క్ అనేది ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హ్యాజ్ రాసుకున్నాం. ఇక్కడ వి అనేది ఏంటి ఇక్కడ ఫ్లోరల్ కనుక ఇక్కడ హ్యావ్ ఉంది. మనం అంటే ద వర్క్ అనేది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్గా వర్క్ అంటే ఒక పని కింద ఇట్ కింద కన్సిడర్ చేస్తాం కనుక హ్యాజ్ అనేది రాసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఉంది కనుక మనం నెగిటివ్ అనే వాక్యం రాయాలి కనుక నెగిటివ్గానే ఉంచాలి. తర్వాత కంప్లీటెడ్ అనేది ఏంటి, కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ వెర్బ్ యొక్క మూడో రూపము. మనం కూడా అనమాట ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపం రాస్తాం. సారీ ఇక్కడ బీన్ అనేది ఒక రాసుకుంటాం. తర్వాత వి అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉంది కనుక మనం ఆబ్జెక్ట్ స్థానంలోకి వచ్చేసరికి ఎప్పుడు కూడా అజ్గా యుఎస్ అజ్గా మారుతుంది, మనం ఆ విధంగా రాసుకోవాలి. సెవెంత్ వన్, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా అనమాట ఏంటి సబ్జెక్ట్ ఉండి హ్యాడ్ అనేది ఉండి వెర్బ్ యొక్క మూడో రూపం ఆబ్జెక్టివ్ అనేది ఉంటుందని అందరికీ తెలిసిన విషయం ఇది. టెన్స్ పరంగా మనం పాస్ట్ వాయిస్ రూపం వచ్చేసరికి అనమాట ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది, హ్యాడ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. బీన్ అనేది ఏంటి పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేటువంటి తగిన బీ ఫామ్ అనేది ఇక్కడ మనకి బీన్ అనేది వస్తుంది. వెర్బ్ యొక్క మూడో రూపం బై అనే ప్రిపోజిషన్, సబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కామన్గా ఉన్నటువంటిది. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, కృష్ణ హ్యాడ్ బాట్ ఏ కార్ అనేసి ఇచ్చాడు. హ్యాడ్ బాట్ అనేది ఏంటి ఇక్కడ మనకి బియూఐ బై బాట్ బాట్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది అనమాట. హ్యాడ్ ఉండి వెర్బ్ యొక్క మూడో రూపం ఉందంటే ఖచ్చితంగా అది పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కృష్ణ అనేది ఏంటి సబ్జెక్ట్, హ్యాడ్ బాట్ అనేది ఏంటి వెర్బ్, ఏ కార్ అనేది ఆబ్జెక్టివ్. హ్యాడ్లో వచ్చేసరికి హ్యాడ్ అనేది ఏంటి ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వెర్బ్ అని చెప్తాం హ్యాడ్ని. బాట్ అనేది ఏంటి ఇక్కడ మెయిన్ వెర్బ్గా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అయితే ఏంటి ముందుగా తీసుకురావాలి కనుక ఆబ్జెక్ట్ అనేది ఏ కార్ అనేది ముందుగా తీసుకొచ్చాం. తర్వాత ఏంటి ఇక్కడ హ్యాడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా హ్యాడ్ ఉంది కనుక హ్యాడ్ అనేది రాసుకున్నాం. తగిన బీ ఫామ్ అంటే బీన్ అనేది వస్తుంది కనుక బీన్ అనేది రాసుకోవాలి. బాట్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా మూడో రూపం అనేది రాసుకుంటాం. బై అనే ప్రిపోజ్ చేస్తాను రాస్తాం. కృష్ణ అనేది ఏంటి ఒక నౌన్ రూపం ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా నౌన్ రూపం అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం మనం. సెకండ్ వన్ చూడండి, షీ హ్యాడ్ టీచ్ ఇంగ్లీష్ అనేసి చెప్పడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ బోధించింది అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి షీ అయిన తర్వాత ఏంటి హ్యాడ్, షీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ టాట్ అనేది ఏంటి వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ముందుగా మనం తీసుకొస్తాం, ఆబ్జెక్ట్ స్థానం ముందుగా తీసుకొచ్చాం. హ్యాడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కూడా హ్యాడ్ అనేది ఒకటే ఉంటుంది కనుక మనకి ఏది ఉన్నప్పుడు డైరెక్ట్ హ్యాడ్ అనేది రాసుకుంటాం, ప్రాబ్లం లేదు. టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఏంటి ఇది పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేది రాసుకుంటాం. అంటే పెర్ఫెక్ట్ ఏది ఉన్నా బీనే రాస్తాం కనుక. తర్వాత ఏంటి టాట్ అనేది ఏంటి వెర్బ్ యొక్క టీచ్ టాట్ టాట్ వెర్బ్ యొక్క మూడో రూపం కనుక ఇక్కడ కూడా మూడో రూపమే రాసుకున్నాం. బై అనే ప్రిపోజ్ చేస్తాను రాస్తాను. సబ్జెక్ట్ స్థానంలో షీ అనేది ఉండేటప్పుడు ఆబ్జెక్ట్ స్థానంకి వచ్చేసరికి ఎప్పుడు కూడా హెర్గా మారుతుంది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ హ్యాడ్ నాట్ సీన్ ద ఫిలిం. హ్యాడ్ నాట్ సీన్ అనేది ఏంటి హ్యాడ్ ఉండే అనమాట ఏంటి వెర్బ్ యొక్క సీ సా సీన్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది కనుక అనమాట మనం చూసిన వెంటనే పాస్ట్ పెర్ఫెక్ట్ అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ స్థానం,
హ్యాడ్ నాట్ సీన్ అనేది ఏంటి ఇప్పుడు కూడా అనమాట అంటే ఇక్కడ హ్యాడ్ అనేది ఆక్సిలరీ వెర్బ్ అయితే సీన్ అనేది ఏంటి మెయిన్ వెర్బ్. ద ఫిల్మ్ అనేది ఏంటి ఆబ్జెక్ట్. ద ఫిల్మ్ అనేది ముందుగా తీసుకొస్తాం, ముందుగా తీసుకొచ్చాం. హ్యాడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఒకటే ఒకటి కనుక మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. నాట్ నెగిటివ్ మీనింగ్ ఇక్కడ ఉంది కనుక మనం నెగిటివ్ మార్చకూడదు కనుక నెగిటివే రాయాలి. సీసా సీన్ వెర్బ్ యొక్క మూడో రూపం పెర్ఫెక్ట్ కనుక మనమే కూడా ఇక్కడ అనమాట వెర్బ్ యొక్క మూడో రూపమైనా రాసుకుంటాం. బీన్ తర్వాత తర్వాత ఏమిటి ఇక్కడ బయనే ప్రపోజ్ చేస్తుండే సబ్జెక్ట్ స్థానంలో హీ ఉంది కనుక మన ఆబ్జెక్ట్ స్థానంలో ఇప్పుడు కూడా అనమాట ఏం చేయాలి హిమ్గా రాసుకోవాలి. ఎయిత్ వన్ చూడండి ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ సబ్జెక్టివ్ విల్లిషాల్ నుండి హ్యావ్ ఉండి వెర్బ్ యొక్క మూడో రూపం ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది మామూలు టెన్స్ పరంగా. మనం పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఎప్పుడు కూడా అనమాట అంటే ఆబ్జెక్ట్ అనేది ముందుగా రాస్తాం, విల్లిషాల్ కామన్గా రాస్తాం. ఇక్కడ హ్యావ్ హ్యావ్ అనేది ఎక్కడ ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం మనం. ఇక్కడ బీన్ అనేది పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేది దర్శనకి యాడ్ అవుతుంది. వెర్బ్ యొక్క మూడో రూపం బై ప్లస్ సబ్జెక్ట్ అనేది కామన్గా అన్నిటికీ కూడా రాయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ గిరి విల్ హ్యావ్ బ్రోకెన్ ఏ గ్లాస్ అనేసి ఇచ్చాం. గిరి అనేది ఏంటి సబ్జెక్ట్ స్థానంలో ఉంది. తర్వాత విల్ హ్యావ్ బ్రోకెన్ అనేది ఏంటి వెర్బు, ఏ గ్లాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ గ్లాస్ అనేది ముందుగా రాసుకుంటాం, ఏ గ్లాస్ అనేది ముందుగా రాసుకున్నా. ఇక్కడ ఏమంటే ఇక్కడ గ్లాస్ అనే ఏ గ్లాస్ అనేది ఏంటి థర్డ్ పెర్సన్, థర్డ్ పెర్సన్ అంటే సెకండ్ ఆర్ థర్డ్ పెర్సన్ ఎప్పుడున్నా మనం విల్లే వాడుతాం కనుక విల్ అనేది వాడుకుంటాం. వెర్బ్ పరంగా హ్యావ్ అనేది ఉండదు కనుక హ్యావ్ అనేది రాసుకుంటాం. తర్వాత ఏంటి ఇక్కడ పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అన్నటువంటి టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఇక్కడ బీ ఫామ్ అంటే బీన్ అనేది రాసుకుంటాం. తర్వాత బ్రోకెన్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం, పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బ్రోక్ బ్రోకెన్ బ్రోకెన్ వెర్బ్ యొక్క బ్రోకెన్ మూడో రూపం అనేది రాసుకున్నాం. బై అనే ప్రిపోజిషన్ రాసుకున్నాం. గిరి అనేది ఏంటి నౌన్ రూపంలో ఉంది కనుక నౌన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ చూడండి ఈ విల్ హ్యావ్ ప్లేడ్ చెస్ అనేసి మనకి ఇవ్వటం జరిగింది. హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ అయితే విల్ హ్యావ్ ప్లేడ్ అనేది ఏంటి వెర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్. ఈ చెస్ అనేది ముందుగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. విల్ అనేది విల్ హ్యావ్ అనేది సాధారణంగా మనకి అంటే ఇది కూడా అనమాట అంటే చెస్ అనేది థర్డ్ పర్సన్ మనం తీసుకుంటాం, విల్ హ్యావ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇక్కడ బీన్ అనేది అనమాట అంటే టెన్స్కి తగిన బీ ఫామ్ అంటే ఇక్కడ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కనుక పెర్ఫెక్ట్ టెన్స్ ఏదొచ్చిన బీన్ అనేది రాస్తాం కనుక ఇక్కడ ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఏదొచ్చినప్పటికీ బీన్ అనేది మనం రాసుకుంటాం పెర్ఫెక్ట్ టెన్స్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి ప్లేడ్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపమే ఉంది, ప్లే ప్లేడ్ ప్లేడ్ వెర్బ్ యొక్క మూడో రూపం రాసుకున్నాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకుంటాం. సో ఇక్కడ హీ అనేది ఏంటి సబ్జెక్ట్ స్థానంలో ఉంది కనుక మనకు ఆబ్జెక్ట్ స్థానంకి వచ్చేసరికి హిమ్గా మారుతుంది. థర్డ్ వన్ రవి విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అనేసి ఇచ్చా. ఇక్కడ రవి అనేది ఏంటి సబ్జెక్టు, విల్ హ్యావ్ ప్లేడ్ అనేది ఏంటి ఇది ఇప్పుడు కూడా వెర్బ్ అయితే క్రికెట్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఆబ్జెక్ట్ అనేది ముందుగా రాసుకోవాలి కనుక ఆబ్జెక్ట్ అనేది ముందు రాసుకున్నాం. తర్వాత ఏంటి ఇక్కడ ఇది కూడా థర్డ్ పర్సన్ కనుక విల్ హ్యావ్ కనుక విల్ హ్యావ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇక్కడ బీన్ అనేది ఏంటంటే బీ ఫామ్ అనేది మనం రాసుకోవటం జరిగింది పెర్ఫెక్ట్ టెన్స్ కనుక బీన్ అనేది రాస్తాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ప్లేడ్ అనేది ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ప్లేడ్ అని రాసుకున్నాం, బై రాసుకుంటాం. తర్వాత రవి అనేది ఎక్కడ ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్గా రవి అనేసి మనం నౌన్ రూపం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు 8 టెన్స్లకు సంబంధించి యాక్టివ్ వర్స్ నుండి పాసివ్ వర్స్ ఏ విధంగా మార్చాలో తెలుసుకున్నాం. అయితే ఒక 4 టెన్స్లకు అనేది ఏంటి పాసివ్ వర్స్ రూపాలు అనేవి మనం రాయలేమండి. ఆ రాయలేనటువంటి రూపాలు ఏమనేది ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూ కానీ, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూ కానీ, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూ కానీ, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూ కానీ, ఈ 4 కూడా అనమాట ఏంటి కెనాట్ బి చేంజ్డ్ పాసివ్ వాయిస్, పాసివ్ వాయిస్లోకి వీటిని మార్చలేము. అందువల్ల అనమాట ఏంటి అవి పాసివ్ వాయిస్ రూపాలు అనేవి మనకి ఉండవండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి అనమాట ఏంటి డబుల్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పుడు ఏ విధంగా మారుతాయి. ఇప్పటి వరకు సింగిల్ ఆబ్జెక్టివ్ అని చెప్పడం జరిగింది, కొన్ని దగ్గర డబుల్ ఆబ్జెక్టివ్ అని వస్తుంది. డబుల్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పుడు ఏ విధంగా మారుతాయి, అదేవిధంగా ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పేటప్పుడు మ్యారీ టు అని చెప్పాను కానీ అక్కడ బై అనే ప్రిపోజిషన్ వాడకూడదు అని చెప్పాను. అలాంటి కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. అంటే ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపం తర్వాత ఏంటి బై అనే ప్రిపోజిషన్ వాడకూడని సందర్భాలు కూడా ఉన్నాయి, అవి ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.